సూపర్ మా అందరికి బాలయ్య బాబుని సినిమా థియేటర్లో అఘోర గేటప్ లో చూసినప్పుడు అసలు నాకైతే షివరింగ్ ఒకటి గుష్పంస్ అనమాట అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు అసలు బాబు ఏంటి క్యారెక్టర్ ఏంటి కుమ్ముడేంటి రా బాబు సాగునుగుతున్నారు సినిమాలో ప్రతిదానికి సీన్ కు తగ్గట్టుగా ఒక పాట వస్తుంది ఇక్కడ సీన్ కి తగ్గట్టుగా ఫైటే అనమాట కుమ్ముడే కుమ్ముడు మీరు అన్నట్లు సీన్ కు తగ్గట్లు అంటే సీన్లు తక్కువ ఎక్కువ లేకుండా బట్ ఎంజాయ్ చేస్తున్నారు అందరు అంటే సిచ్యువేషన్ బట్టే అది ఉంది అంటే ఇంకోటి అండి బాబు గారి బోయపాటి గారి కాంబినేషన్ అల్టిమేట్ అది ఆడియన్స్ని మీరు మరీ లవ్ స్టోరీలు పెడితే ఎవరు చూడాలి వాళ్ళ కాంబినేషన్ మాత్రం కొడతే ఎగిరిపోవాలి అంతే నువ్వు బుల్డోజర్ ఎగిరిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదా అలా మైండ్ సెట్ అలా ఉంది మన బాలయ్యాబుని ఫస్ట్ ఆ లో చూసిన తర్వాత ఫీలింగ్ ఏంటి సార్ అసలు అంటే ఈ విషయంలో ఏం గ్రేట్ అండి మాకు ఒక చిన్న ఆప్షన్ ఉంది ఎందుకంటే అఘోర క్యారెక్టర్ ఎంట్రీ యాక్చువల్ మూవీలో ఎంట్రీ బిఫోర్ ఎంట్రీ మా సీన్ సంబంధం లేదు మూవీ వైజ్ చూస్తే బట్ విజువల్ షూటింగ్ వైజ్ చూస్తే ఫస్ట్ ఎంట్రీ మాతోనే అంటే ఫస్ట్ గెటప్ వేసింది మా సీన్ లోనే ఆ రోజే ఎంట్రీ ఆ ఫైట్ ముందు అది బయట గాలి వస్తుంది కదా స్టేషన్ ముందు కొట్టినప్పుడు అది అది ఫస్ట్ షాట్ అఘోరే ఫస్ట్ షాట్ అది మేము మార్నింగ్ ఈ రోజు అఘోర ఎంట్రీ క్యారెక్టర్ ఎంట్రీ అన్నప్పుడు బాబు గురించి నాది వెరీ సీన్ జరుగుతుంది లోపల వీళ్ళ హీరోయిన్ గారు వాళ్ళ సీన్ జరుగుతుంది బట్ మైండ్ మొత్తం ఇక్కడ ఉంది ఎలా ఉంది ఎందుకంటే అగోరా అంటే ఎవరికైనా ఏ నేను కూడా అగోరా అంటే ఇంత అది ఏదో వేరే విజువల్ వేరే ఉంది మైండ్లో మాకు ఏదో ఉంటుంది ఇలా చూస్తారు అగోరా అంటే సెట్ అవుతుందా ఇప్పుడు మనకు అందరు కూడా అగోరా సెట్ అవుతారా హీరోకు అదే ఈ ఫీలింగ్ ఉంటుంది బట్ దాని గురించి వెయిట్ చేస్తున్నామా రెడీ అయ్యి బయటకు వచ్చారు వా సూపర్ అసలు సక్సెస్ మూవీ అంతే అంటే అది భలే ఉన్నాడు అంతే ఆయన యాక్చువల్గా బాలేబాబు గారు కెమెరా బయట వేరే ఉంటాడు కెమెరా ముందు వేరే ఉంటారు కంప్లీట్ అసలు డెడ్ అపోజిట్ బయట ఒక ఫ్రెండ్ ఒక అన్న ఒక తమ్ముడు అలా ఉంటాడు బట్ అది చూసి ఆ షార్ట్ చూస్తుంటే అసలు గూస్ బాంప్స్ అంటారు కదా అసలు అయిపోయింది అప్పుడే అనుకున్నాను సినిమా హిట్ అంటే ఇది అబద్ధమే కదా నేను అందరికీ చెప్పాను బోహిపాటి గారు కూడా చెప్పాను సార్ అద్ద్రిపోయింది అసలు అసలు ఓ ఫిల్ కొన్ని కొన్ని మాటలు చెప్పలేము అది అది కళ్ళు చూస్తే తెలిసిపోతుంది మేడం ఓకే అది అప్పుడే అనుకున్నాం సక్సెస్ అని బాబు గారు ఫీలింగ్ ఏంటి మిమ్మల్ని ఆ గెటప్లో చూస్తున్నప్పుడు కానీ అంటే మీరు బేసికల్గా హీరోలకి అందే హీరో విలన్ కాదు మిమ్మల్ని ఎలా చూడాలి లేదు బాలయ్య బాబు గారితో ఆఫ్ కెమెరా ఎలా ఎలా ఉంటుందో రియాక్షన్ మిమ్మల్ని నేను పోలీస్ డ్రెస్లో ఫస్ట్ టైం కదా నన్ను చూసింది నేను బాలయ్య బాబు గారితో సిక్స్ మూవీస్ చేశాను నేను జయసింహలో సూపర్ రోల్ యాక్చువల్గా బాలయ్య బాబు గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ చెప్పాలి అది అనొచ్చి ఇక్కడ వద్దాం మనము యాక్చువల్గా ఏంటంటే ఆయన చాలామంది ఇప్పుడు బయట కోపిస్త కొడతారు ఇవన్నీ చాలా ఉన్నాయి అది అందే ప్రతి ఒక్కరు బట్ యాజ్ నేను ఐ థింక్ ఒక వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ డేస్ చేసే అన్ని మూవీస్ కలిపి సోలో వర్క్ అని చెప్పేది గ్రూప్ వర్క్ సోలో వర్క్ ఇద్దరమే అప్పుడు చేస్తే ఆయన ఎప్పుడైనా ఇప్పుడు జయసింహ సినిమా ఉందే దాంట్లో సూపర్ క్యారెక్టర్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ విలన్ జయసింహాలు ప్రొడ్యూసర్ గారు ఓకే సైడ్ డైరెక్టర్ గారు రవికుమార్ గారు ఓకే చేసిన తర్వాత లాస్ట్ ఒక నాకు ప్రొడ్యూసర్ ఒక కాల్ చేశారు ప్రభాకర్ మా సైడ్ ఓకే డైరెక్టర్ కూడా ఓకే సార్ మీ క్యారెక్టర్ బట్ బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు బా హీరో గారు ఓకే చేస్తే నీ క్యారెక్టర్ ఉంటుంది లేదంటే ఏమనుకోవద్దు మళ్ళీ ఫీల్గా అవ్వద్దు నువ్వు అయ్యో సార్ సరే ఓకే సార్ టెన్షన్ టైం అవుతుంది సాయంత్రం వెళ్తుండ్రు కదా సాయంత్రం కోసం వెయిటింగ్ ఫోన్ పక్కన పెట్టుకొని వస్తుందా ఏమంటాడా అంటే చెప్తారు కదా ఇప్పుడు లేదు వేరే బాంబే నుంచి ఇది ఇద్దాం లేకుంటే ఇలా ఉండాలి ఎలా ఉంది కదా ఆప్షన్లు ఉన్నాయి కదా సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి కదా డ్యాంక్ సడన్గా ఫోన్ రింగ్ అయింది అంటే ఏం చెప్తాడు ఇందాక ఉందా లేదా బట్ ఏదైనా ఓకే ప్రభాకర్ డైరెక్టర్గా అది మన హీరో గారు ఓకే చేశారు భలే ఉంటుంది అన్నారు మీరు చెప్పాను బలే ఉంటే చాలా బాగా ఉంది ఓకే చేశారు అది అదే అంటే ఆయన ఎవరైనా ఇప్పుడు ఇలా ఉండాలి అని ఇప్పుడు పోలీస్ డిస్ట్లో కనిపించినప్పుడు భయా అన్న భలే ఉన్నావు అను అంటే ఆయన ప్రభాకర్ అన్నీ పిలుస్తారు బట్ చాలా ఆయన అది అది భలే ఉన్నావు నువ్వు అసలు చాలా బాగున్నావు బాగా అంటే నేను అంత ముందు మూవీలో కొంచెం హెవీ ఉన్నా దీనిలో స్లిమ్ ఉన్నావు బాగా చెప్తా బాగా తగ్గిన ఏం ఎక్సర్సైజ్ చేస్తుంటావా ఏం చేసి డైట్ చేస్తున్నావు అన్నీ భలే మాట్లాడతారండి చాలా ఫ్రెండ్లీ నేచర్ అసలు ఆర్టిస్టులతో అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్రెండ్లీ అసలు యాక్చువల్ క్యారీ అక్కడ సపరేట్గా ఉండరు హీరో గారు ఎప్పుడు చెట్టు కింద కూర్చొని పెట్టుకొని అందరు ఇప్పుడు నేను ఒక్కరిని ఉన్నాను నా ఒక్కరితో మాట్లాడదు ఇప్పుడు శ్రీకాంత్ అన్న శ్రావణి వీళ్ళందరూ ఉన్నప్పుడు అందరితో మాట్లాడుతూ ఉంటారు అంతే సపరేట్ ఇప్పుడు సపరేట్ అవన్నీ ఉండదు అక్కడ మన ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ ఉంటుంది అంతే శ్రీకాంత్ అందరి ఫస్ట్ టైం ఇలాంటి ఒక విలన్ రోల్ లో చూడటం అన్ని ప్లస్లే శ్రవణ్ అంటే చూసాం బిఫోర్ శ్రవణ్ అంటే ఇంకా మన చాలా ఇప్పుడు ఆయన కొత్త ఆయన నితి సింహాల హౌస్ అవన్నీ అవును అందరినీ కొత్త కొత్త రోల్స్ లో చూసేసరికి సినిమా గురించి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది భయం కూడా అవును అవును అవునవునా కాంబినేషన్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు చాలా అసలు యాక్చువల్గా గా షూటింగ్ జరిగేటప్పుడు నా సీన్ ఉంది కదా ఇంటర్వ్యూల్ ముందు అవును ఆ సీన్ లో టైట్ క్లోజ్ శ్రీకాంత్ అన్నది నేను వచ్చి అన్న నేను స్వామి అనంతపురం వచ్చిందంట నువ్వు వెళ్ళు నేను పోయి చూసుకుంటాను నేను తమ్ముడిని నేను ఆయన చెప్తాను కదా అది ఆ ఓన్లీ అన్న క్లోజ్ ఉంటుంది నేను అసలు ఒక అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చి అన్న అదే ఉంది ఒకటి ఎక్స్ప్రెషన్ సూపర్ అల్టిమేట్ అసలు సూపర్ ఎందుకంటే అన్న క్యూట్ కదా చాలా మన ఇప్పుడు పెళ్ళి సందడి తాజ్మహల్ ఆ మూడ్లో ఉంటాం మనం అసలు డెడ్ అపోజిట్ అంటే చేస్తారండి ఛాలెంజింగ్ అంటే సీనియర్ యాక్టర్ ఛాలెంజింగ్ రోల్ చేయడా అందులో భయపడ్డ గారు ముందర ఆపోజిట్ లో బాలే బాబు వచ్చేస్తుంది మూడు అర్థమేటిక్ వచ్చేస్తుంది లోపు నుంచి తన్నుకు వచ్చేస్తుంది అంటే యూజువల్ గా ప్రభాకర్ గారు కొన్ని ఫైట్ సీన్లు లు చేయాలంటేనే సినిమాలలో చాలా వరకు రిస్క్ షాట్లలో మనకు దెబ్బలు తగులుతున్నాయి అంటే కాబట్టి హీరో వైలెన్స్ కి మీకు ముఖ్యంగా ఈ సినిమాలో మొత్తం కూడా ఎక్కువ వైలెన్స్ ఎక్కువ ఉంది ఫైట్ సీన్స్ ఎక్కువ సిచువేషన్ సిచువేషన్ ఫైట్ వచ్చేస్తుంది బాగా కష్టపడ్డ సందర్భం బాగా రిస్క్గా అనిపించిన ఫైట్స్ మీరు బాలయబాబు కానీ బాలయ్యాబు అన్ని ఫైట్లు రిస్కే ఉన్నాయి కదా ఇంటర్వెల్ ఫైట్స్ కూడా అసలు ఇంటర్వ్యూల్ ఫైట్ అయినా క్లైమాక్స్ ఫైట్ ప్రతి ఫైట్ అసలు అసలు ఆ ఎనర్జీ గ్రేట్ ఇక ఇప్పుడు మేము మేము ఏమంటారు సిగ్గు తెచ్చుకోవాలంటారు కదా పచ్చి ఇవ్వాలంటే తెచ్చుకోవాలి ఇప్పుడు ఎందుకంటే నాకు ఇది వద్దండి ఇది అది ఇది వద్దు అవి అన్నీ అవసరం లేదు ఇప్పుడు లేదు ఇక ఆప్షన్ లేదు అసలు సిక్స్టీ ఇయర్స్ అని కూడా బాబు సిక్స్టీ ప్లస్ ప్లస్ ఆయనే చిన్న పిల్లలు ట్వంటీ ఇయర్స్ అబ్బాయిలాగా రన్నింగ్ ఇది చేస్తున్నప్పుడు అంటే మాకు ఒక ఎనర్జీ అది ఓ మనం మారాలి ఇంకా బాగా చేయాలి ఇప్పుడు వద్దు లేదు చేయి 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 అంతే నిజం కదా ఇప్పుడు చిన్న అది ఇప్పుడు ఇంకో డూప్ లేకుండా చేస్తాడు హీరో గారు చాలా నేను చూసిన మీరు విన్నారు నేను చూసిన ఓకే ఇప్పుడు దీంట్లో అంటే లేదు నేను జస్ వాళ్ళు సోలో ఫైట్లు ఉన్నాయి కదా మా ఇద్దరికి వితౌట్ డూఫ్ నేను కూడా డూప్ పెట్టుకోలేదు దాని గురించి ఆ మూవీలో ఆ రౌండ్ లో అవన్నీ కొట్టేది హీరో గారే డూప్ లేనప్పుడు నేనేం చేస్తాను నేను అడిగితే మరి బాగోదు ఓకే గ్రేట్ అది అంటే ఎనర్జీ కూడా ఫ్యాక్స్ లో ఈ సినిమాలోనే అవును అది సాంగ్ లో కొట్టారంట ఏ ఇల్ల ఇల్లపా లేదు డైరెక్టర్ గారు చెప్పారు బాలయబా సరే ఫైట్ సీన్ లో తగిలిందంట మీరే నాకు ఫైట్ లేదు కదా ఇందులో లక్ అంటే ఇది ఇది ఒక్క దాంట్లో ఫైట్ లేదు నాకు లేదు బాలయ్యాబాల్లో బలి ఉంటుంది సార్ అఖండా కొడుతుంటే ఇప్పుడు నేనైనా నా పర్సనాలిటీ అయినా కొట్టి ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఎందుకంటే ఆ వెయిట్ ఉంది ఆ క్యారెక్టర్లో నన్ను కాదు నిన్ను నన్ను ఇద్దరు గెలిపి కొట్టిన కూడా ఆడియన్స్ ఈ జై జయపాలయా అంతే అవును అంటే క్యారెక్టర్ అఖండాని క్యారెక్టరే ఒక తెలియని ఒక ఏనుగు ఓ ఏనుగు పులి సింహం వస్తే ఉంటుంది చూడు ఆ అది వాడు నరుడు కాదు న అలాంటిది అది అసలు అది డూపా మిసీను అది అలా వెళ్ళిపోతారు కదా లేదండి నేనే చేసినా నేనే చేసినా మకాలు చెప్పులు పగిలిపోయి ఉంటాయి కదా లేలే అది వేరే ఉంటుంది ఉంటుంది కింద రే అవి బట్ అది నేనే డూ డూపేట ఛాన్స్ ఉంది ఫేస్ అంత సీజీ ఆ షార్ట్ మొత్తం సీజీ అంటే ఈజీ కాదు ఏదో కొన్ని సీజీ ఇయచ్చు కానీ ప్రతిదీ సీజీ కాదు అంటే ఈ మధ్యలో ఈ సీజీ ఎక్కువ అన్నీ వచ్చిన తర్వాత ఒక నిజంగా కష్టపడి చేసిన కూడా ఆ సీజీ షార్ట్ అనే కాడికి వచ్చింది అది బట్ అదేం సీజీ కాదు ఒరిజినల్ షార్ట్ ఎందుకని పడేది పొయ్యి ఆ లేపేది రోబు ఉంటుంది కామన్ మీకు తెలిసింది కదా అది ఉంది అది కొట్టి అవన్నీ ఒరిజినల్ అయ్యే